అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 29వ రోజు బుధవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఆదివారం భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన దివ్యశ్రీ కొట్టు సత్యనారాయణ, నాగేశ్వరమ్మల మనములు విజయశంకర్, నాగలక్ష్మి దంపతుల కుమారుడు ప్రేమ చైతన్య, లక్ష్మీ తేజిత మరియు గోపీ సత్యప్రసన్న అభిషిక్తులను సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నోకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టుమధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరన్ స్వామి పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే. స్వాములు మరి ప్రేమ చైతన్య అలాగే వారు చేసుకున్న వ్యాపారమే మన అన్నదానంలో చెప్తే చంద్రబాబులాగా చరిత్రం అతి వివేకో భవ కరణం చౌ